ఏమ్మా, నువ్వు 3 పూట్ల బాగా మెగుతున్నావు, మరి దీని ఆకలి సంగతి చూడవా? అన్నయ్య, అది మరి ఉండి ఉండి. అరే, నోరు తెచ్చి పట్టుకోవా. ఏయ్, దీన్ని కూడా సరిగ్గా పట్టుకోలేవా? ఏమ్మా, నేను ఊర్లోనే ఉన్నాను కదా, నాకు కబురు ఎడితేనే వచ్చిండేవాడిని కదా. ఏం చెప్పమంటావు అన్నయ్య, ఇంట్లో మగాడు సరిగ్గా ఉంటే అన్ని సరిగ్గానే ఉంటాయి, ఇక్కడ అన్ని పనులు నేనే చూసుకోవాలి. నాకెలా తెలుస్తుంది ఎద్దు గెడ్డి తింటుందో నీళ్లు తాగుతుందో అని? మనకు ఆకలేస్తే నోరు తెచ్చి అడుగుతాం, పాపం నోరు లేని ప్రాణి అదేలా అడుగుతుంది? వచ్చింది సరిగా లేదు, ఇంట్లో వాడు సరిగా లేడు. ఏంటి బామ్మర్ది, చెల్లై మాటలు చూస్తా ఉంటే పెత్తనం అంతా చెల్లెలాగా ఉంది. ఆ పోయా, మీసాలు అక్కడ తెప్పోయా, నా ముందు తిప్పితే ఏం ప్రయోజనం? ఏయ్, బయట ముందు తక్కువ చేసి మాట్లాడతావే నిన్ను. ఆ పోయా, ఏం బాగలేదు బావా? ఏది నువ్వు నా పరు తీసేళ్ళం? అదేదో బుద్ధి తక్కువగా మాట్లాడితే దాని మాట్లాడింటావు నువ్వు? ఆ పోయా, గౌరవం కూడా ఇవ్వ నాకు. నా దగ్గర పిచ్చి కుక్కర్ వస్తే మందులేదు. ఆ పోయా గట్టిగా, ఇదేం బాగలేదు చెప్తున్నా. అయ్యా, ఇలాంటి వాళ్ళని ఊరికే వదలకూడదయ్యా. ఓన్లే పాపాన్ని వదిలేస్తే రెచ్చిపోతున్నాడు. ఏమయ్యా, కాసేపు ఊరుకుంటావా? నేను అప్పటి నుంచి చూస్తున్నాను, ఏంటో తెగ రెచ్చిపోతున్నావు. నీ వయసు ఏంటి, ఆయన వయసు ఏంటి? ఎక్కడే అయితను కావాలని రాసుకుంటే వెళ్తున్నాడు సచ్చినాడు. ఏయ్, పంచాయతీ నేను నీకోసం ఉందిరా, నాకోసమేనా? అక్కడేంటిరా చూపు, కళ్ళు ఈ పక్కనే కదా వాళ్తున్నాయి. ఏయ్, నోరు మీరా ఏరా చిన్నస్వామి, నువ్వే కదా నేరం మోపావు. మాట్లాడకుండా ఉంటే ఏంటి అర్థం చెప్పరా? నన్నేం చెప్పమంటారండి, ఈయనకు కూతురుంటే ఈ పాటి నా పెళ్ళం వయసు ఉండేది. నా పెళ్ళాన్ని పట్టుకుని అంత మాట అంటాడు ఆయన. ఏంటి మావ ఏదంతా? అరే ఏంటి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? వాడేమన్నా కావాలని చేశాడా? వాడి స్వభావమే అంత కదా. ఇలాగే ఏదో ఒక తెంగర పనులు చేస్తూ ఉంటాడు, దానికి ఏం చేయమంటావు చెప్పు. అలాగని ఊరికి వదిలేస్తామయ్యా. అరే ఏంట్రా వీడు, నేను అలా చెప్పానా? అసలు ఆవిడతో ఏమన్నావు మాయా? పక్క ఊరికి వెళ్ళి పని చూసుకుని వస్తుంటే దారిలో. సరే, చెంగావి రంగు చీర కట్టుకున్న చిన్నది, దాని దిమ్మదియా, దాని దిమ్మదియా, దాని అబ్బా ఎవర్రా పిల్ల, షకీలలాగా చాలా సూపర్ గా ఉంది. చుట్టుపక్కల ఒక పెట్ట కూడా లేదు, ఒంటరిగా స్నానం చేస్తుంది. మగాళ్ళు లేరన్న ధైర్యం, మన వెళ్ళే పట్టుబడదాం, మనము నీటిలో దిగిపోదాం. జలకాలాటలలో జల జల తాకిడిలో ఏమి హాయిలే అలా, ఏమి హాయిలే అలా, ఏమి హాయిలే అలా. స్నానం చేస్తుంటే కనిపించడం లేదు. అరే అబ్బాయి, ఏ ఊరని ఇది, నేను ఎప్పుడు ఈ ఊళ్ళో నేను చూడనే లేదు. అరే అబ్బాయి కదా, అమ్మాయా, క్షమించమ్మా, దూరం నుంచి కళ్ళు సరి కనిపించట్లేదు. తప్పుగా అనుకోకమ్మా, నా పాటికి నేను పక్కగా స్నానం చేస్తాను. ఏమనుకోవద్దమ్మా, నువ్వేమీ సిగ్గుపడక్కర్లేదు, నాకేమి కనపడవులేమ్మా. ఇంత ఉప్పగా ఉన్నాయి, ఎంతసేపటం స్నానం చేస్తున్నావు? చాలా సేపటం చేస్తున్నావా? సరే కోప్పడు కోప్పడు, నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయి కదా, తెలేస్తుంది పాప. వీపురుద్దవా, ఏటమా అలా వెళ్ళిపోతున్నావు? వీపు నాకు అందుకే కదా నిన్ను తోమనేది. ఉండు, నేను వెళ్ళి వద్దున్న పోతుని పంపిస్తాను, వీపు తోమాలట వీపు. పోవే పోవే, ఎక్కడికి పోతావు? ఏంటిది, అది లేచాక నీళ్ళన్నీ తక్కువైపోయినాయి, ఏం చేసి ఉంటుంది అది? నీళ్ళని మింగేసిందా ఏటి? ఏ పాప, నువ్వు ఇంత అందంగా ఉండడానికి కారణం ఇదే, సబ్బు బాగా రుద్దుకుని మరి స్నానం చేస్తున్నావు. నీ గోచి చూస్తే నీ వెదవు బుద్ధి తెలుస్తుంది పాప. ఏ పాప, ఇదేం సబ్బు నీలాగా తెల్లగా ఉంది? పోవయ్యా, ఆడాలి చూస్తుంది. ఆడవాళ్ళందరూ ఇంతే పాడిందే పాట పాడుతూ ఉంటారు. అనిపించుకోవడానికి వచ్చాను. అరే సోపు కూడా నువ్వు రాసుకుంటే ఎక్కువ నొరికేస్తారనుకుంటాను. ఇదిగో చూడు పాప, నువ్వు కొంచెం కాలెత్తితే
ఇది తప్ప ఊరికే వదులుకోడు మావా. ఇంతవరకు మన ఊరు పంచాయతీకి సంబంధించి డబ్బు సమస్య లేదు. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాలనేది పంచాయతీ ఉద్దేశం కాదు. తప్పు చేసిన వాడు తన తప్పు తెలుసుకోవాలన్నదే మన అందరి ఉద్దేశం. నాకు సంబంధించి తను తప్పు చేయలేదు అన్నది ఒకవైపు ఉన్నా, చిన్నస్వామి భార్య అతన్ని తప్పుగా అర్థం చేసుకుంది. అందుకని వీడు అమ్మాయి కాళ్ల మీద పడి క్షమాపణ కోరాలన్నది పంచాయతీ తీర్పు. అయ్యా అదేం వద్దయ్యా, ఆయన తప్పు నిరూపించడం కోసం నేను తప్పు చేయలేనుగా. ఇదేనయ్యా మన గడ్డ. మన ఊర్లో ఉన్న అమ్మాయిలు కోపంతో ఒకవేళ కొట్టినా కూడా అది తలుచుకొని బాధపడతారు. ఇకబీటైనా ఎవరితో ఎలా నడుచుకోవాలో తెలుసుకొని నడుచుకో. సరే సరే. అమ్మాయ్యా చేసిందంతా చేసి అమ్మాయి కూడా మొహం పెడితే సరిపోదు. క్షమాపణ అడుగు. హాయ్ దిస్ ఇస్ త్రిష. రాధిక ఆప్తే. వస్తాను కష్టపడి. నేను ఆలీ మాట్లాడుతున్నాను. యు వాచింగ్ E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీడియా నెట్వర్క్. E3 మీన్స్ ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్. ఎంటర్‌టైన్‌మెంట్.